ఫుడ్ పాయిజన్ తో 14 మంది చిన్నారులు నీలోఫర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. నిన్న కూడా హైదరాబాద్ లోని ఓ స్కూల్ హాస్టల్ కు చెందిన 33 మంది స్టూడెంట్స్ ఫుడ్ పాయిజన్ తో హాస్పిటల్లో చేరారు. వాళ్లు కోలుకునేలోపు ఇప్పుడు ఎర్రగడ్డలోని నలంద అనాథాశ్రమానికి చెందిన పిల్లలు ఫుడ్ పాయిజన్ తో హాస్పిటల్లో జాయిన్ కావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే చిన్నారుల ప్రాణాలకు ప్రమాదమేమీ లేదన్నారు డాక్టర్లు. అరౌండ్ 11 o'clock నుంచి ఇవాళ నీలోఫర్ హాస్పిటల్కి ఎమర్జెన్సీ వార్డ్కి మళ్ళీ నలంద ఆర్ఫనేజ్ నుంచి ఆడపిల్లలు ఆర్ఫనేజ్ ఇది బోరబండలో ఉన్నది ఆర్ఫనేజ్ అయితే ఇక్కడ నుంచి ఇప్పుడు వామిటింగ్స్ అని కడుపు నొప్పి అని చెప్పి పిల్లలు 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ మధ్యలో ఉన్నారు. వాళ్ళు వచ్చి అడ్మిట్ అయ్యారు. అందరూ ఏంటంటే మేము ఎమర్జెన్సీ వార్డులోనే ఉంచాము. ఇప్పుడు వాళ్ళకి ప్రైమరీ ట్రీట్మెంట్ సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఇలా సింప్టమ్స్ డెవలప్ అయితేనే అలా ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ పెట్టాము. హిస్టరీ తీసుకుంటున్నాము, ఇన్వెస్టిగేట్ కూడా చేస్తున్నాము. ఇప్పుడు ఏమంటే వాళ్ళని అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి మాకు. గ్లూకోజ్ పెట్టాము, యాంటీబయాటిక్స్ ఇస్తున్నాము, ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ పెట్టాము.